నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని ఎంపీపీ సాయిలు డీసీసీపీ డైరెక్టర్ వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్తోటి మండలంలోని 10 గ్రామాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు కావడం జరిగిందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు స్థానిక ప్రజలతో కలిసి చెక్కులను అందజేశారు. సర్పంచ్ పురం అధ్యక్షుడు బాలరాజు గారు, మరి పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ గారు, అందరం సర్పంచులం మరి ఎంపీలం కలిసి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం, పేదవాడే దేవుడు, సమాజమే దేవాలయం. ఇలా పేదవారికి ఆపదలు ఉన్నప్పుడు మరి హాస్పిటల్ అంటే చాలా ముఖ్యమైంది. అటువంటి సమయంలో మనం ఆదుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దేశంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ రాష్ట్రం దొరుకుతూ ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రము ఇలా భారతదేశానికే రోల్ మోడల్ కాబోతూ ఉన్నది. ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇట్లా అన్ని విధాల సగా సబ్బండ వర్గాల సంక్షేమం కోరినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు అంటే అది ఒక కేసీఆర్ గారే. వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంత ఆదుకోవడం పేదవాళ్ళను ఇది చాలా నంబర్ వన్ సహాయము. దీన్ని ఎప్పుడు కూడా ఏ పేదవాడు మర్చిపోవద్దని చెప్పి మరి కేసీఆర్కి ఎల్లప్పుడూ దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మిర్దొడ్డి మండలం హెడ్ క్వార్టర్లో మరి మిర్దొడ్డికి మండలానికి సంబంధించినటువంటి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంత్రి గారి ఎంపీ గారి ఆదేశానుసారం ఇవ్వడం జరిగింది. ఒక మనిషి హాస్పిటల్ పాలై ఎన్నో స్థితిగతులతోటి ఎన్నో బాధలతోటి ఉంటాడు. వాస్తవంగా అట్లాంటి క్రమంలో ఒక వ్యక్తికి 100,000 రూపాయలు ఖర్చు అయిందంటే మరి మా తెలంగాణ ప్రభుత్వం ఇలా 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నటువంటి ఘనత కేవలం కేసీఆర్కే దక్కింది అనేది ఈ సభాముఖంగా చెప్తున్నా. మరి ప్రతిపక్ష పార్టీలు మిగతా వేరే స్టేట్